అందరికి నమస్కారం అండి. నా పేరు వివి శ్రీవల్లి. నేను కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. మా కళాశాలలో దాదాపు 1700 మంది విద్యార్థినులు ఉన్నారు. వారు ప్రతిరోజు వివిధ ప్రాంత గ్రామీణ ప్రాంతాల నుంచి కళాశాలకు విద్యను అభ్యసించడానికి వస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులకు తాగునీటి సమస్య అనేటటువంటిది ఎదురైంది. ఇది గుర్తించినటువంటి మా ప్రధాన అధ్యాపకులైనటువంటి మేడం శ్రీమతి కె నాగరత్నమ్మ గారు మరియు అధ్యాపక బృందం అంతా కలిసి ఈ సమస్యను ప్రముఖ న్యాయవాది అయినటువంటి సాహితీ గగన్ మహల్ అధ్యక్షులైనటువంటి శ్రీ ప్రతాప్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన సత్వరమే ఈ సమస్య పైన స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవడానికి గాను CCL ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయినటువంటి శ్రీ చెల్లా రాజేంద్ర ప్రసాద్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన దీనికి వెంటనే సంతోషంగా స్పందించి కళాశాలలో తాగునీటి సమస్యను నివారించడానికి 1000 లీటర్ల RO ప్లాంట్ ఏర్పాటుకు మరియు తరగతి గదులకు అవసరమైనటువంటి 40 నీటి క్యాన్ల ఏర్పాటుకు వెంటనే సంతోషంగా ఆమోదాన్ని తెలియజేసి దానం ఇవ్వడానికి ముందుకొచ్చినారు. వారి యొక్క దాతృత్వ హృదయానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మా కళాశాల బృందమంతా వారు ప్రముఖ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరియు అలాగే మీ సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరి ముందు ఏమైనా సమస్యలుంటే తప్పకుండా మీ దృష్టికి తీసుకుని వస్తాం సార్. మీ సహకారంతో మా కళాశాల విద్యార్థినులు అన్ని రంగాల్లోనూ ముందుండి కళాశాలను మంచి స్థానంలో నిలుపుతామని, మంచి ఉత్తీర్ణత సాధిస్తామని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాం సార్. మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్.